నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్గీకరణ వంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా. దళితులను అవమానకరంగా మాట్లాడిన ముఖ్యమంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ నాయకుల డిమాండ్. దేశంలోని అతిపెద్ద క్రిమినల్ జగన్, అధికార దాహంతోనే ప్రభుత్వంపై విమర్శలు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన లేదని వ్యాఖ్యానించడం కేవలం ఆయన దగ్గర పూర్తి సమాచారం లేనందువల్లనే మాట్లాడి ఉంటారని అన్నారు. సున్నితమైన అంశాలను మాట్లాడేటప్పుడు మంత్రులు ఆయా అంశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేకపోతే జీవో నంబర్ 25ను ఎందుకు తీసుకువస్తారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా ప్రశ్నించారు. నేడు ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సంక్షేమ రంగంలో జీవో నంబర్ 25 అమలవుతుందని, వర్గీకరణపై ప్రభుత్వం విముఖంగా ఉందని అనుకోవడం సరికాదని అన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాలను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుందని, వ్యవసాయ శాఖ మాత్యులు సరైన సమాచారం లేకనే అలా మాట్లాడి ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని, అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వలన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఇటువంటి అంశాలపై మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారంతో మాట్లాడాలన్నారు. పత్రికల్లో చూశాము, మన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని ఆయన తెలియజేశారు. లేక ఆయన మాట్లాడారేమో అనిపిస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సున్నితమైన సమస్య, ఎస్సీ వర్గీకరణ, కాపు సమస్య, బీసీ 50% రిజర్వేషన్ దాటుకుని, ఇలాంటి చాలా సున్నితమైన అంశాలు, ఈ సున్నితమైన అంశాలు మాట్లాడేటప్పుడు పెద్దలంతా, పార్టీ పెద్దలు, ముఖ్యంగా మంత్రివారు ఆ విషయం పట్ల చాలా స్టడీ చేసి మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రి గారికి వర్గీకరణ, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వర్గీకరణ పట్ల ఇంట్రెస్ట్ లేకపోతే జిఓఎంఎస్ నెంబర్ 25 ఎందుకు ఇచ్చారు? మంత్రి గారు స్టడీ చేయాలి ఆ విషయాలను. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమంలో జియో నెంబర్ 25 అమలు జరుగుతూ ఉంది. ఏ బేసిస్ మీద ఇచ్చారా 25? ఈరోజు అమలు జరుగుతూ ఉంది సంక్షేమ శాఖలో. దాన్ని ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేక ఇచ్చాడు అది. కాబట్టి పుల్లారావు గారు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో పూర్తి సమాచారం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఏంటి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు దాని మీద ఏం చేయాలనుకుంటున్నాడో ఎస్సీ లీడర్లతో మాట్లాడతారు, మేము చెప్పుకుంటాము, మేము మాట్లాడతాము. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఆయన మాట్లాడటం, ఇది అనవసరమైన గందరగోళానికి లేకపోతే ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నాడు, ఈ వర్గాలన్నిటికీ న్యాయం చేయాలని చూస్తూ ఉన్నాడు, అందుకని 25 జీవో ఇచ్చాడు. ఆ తెలియకుండా మంత్రి గారు అసలు మాకు ఈ ప్రభుత్వం ఈ ఆలోచన లేదని అనటం అనేది ఖచ్చితంగా అది సమాచారం లేకపోవటమే. దయచేసి మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఒకసారి ఈ విషయం మాట్లాడే ముందు పుల్లారావు గారు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీ వర్గాలు, ముఖ్యంగా మాలామాదిగా నాయకులందరినీ పిలిచి మాట్లాడి సమాచారం తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన నిర్ణయం మేరకు మాట్లాడితే బాగుండేది. సొంతగా మాట్లాడొద్దని వారికి విజ్ఞప్తి చేస్తాను. తెలుగుదేశం ల్యాండ్ ఆర్డర్ విషయంలో స్ట్రిక్ట్ ఉంటారు, దాని అదేం తప్పలేదు, ప్రభుత్వ బాధ్యత. కానీ సామాజిక న్యాయం అడుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది తప్పది. ముద్రగాడ గారిని కాపు నాయకుడిగా, కృష్ణమాది గారిని మాదిగ నాయకుడిగా నేను పుల్లారావు గారు అపాయింట్ చేస్తే ఆయన కాదు, వాడు ఉద్యమాల ద్వారా వచ్చినాడు, అది మనం గుర్తుపెట్టి. పుల్లారావు గారికి వ్యవసాయ శాఖ అనే పెద్ద శాఖ ఉంది, ఆయన దాని గురించి ఎక్కువ మాట్లాడితే బాగుంటుందని నేను వారి సలహా. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో
కాపు విషయంలో కానీ ఎంఆర్పిస్ విషయంలో కానీ ఇంకేదైనా కుల సమస్య సెన్సిటివ్ విషయాల్లో దయచేసి ఎవరు మాట్లాడుకుంటే మంచిది, ఏదైనా మాట్లాడాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించి మాట్లాడితే మంచిది, సొంతగా మాట్లాడటం మంచిది కాదు. వాళ్ళ వాళ్ళ శాఖలు చాలా పెద్ద శాఖలు ఉన్నాయి, వ్యవసాయ శాఖ గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది. స్పీకర్ అనేది చాలా చిన్న సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయడానికి నన్ను కనుక అపాయింట్ చేస్తే 24 అవర్స్ ఈ సమస్య పరిష్కారం చేస్తాను. మాలామాదిక నాయకులు కూర్చోబెట్టి ఈ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఊరికి ఇద్దరు మనం కూర్చోబెట్టకుండా ఎవరికి వాళ్ళు మాట్లాడిస్తే ఇలాంటి దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి ఇద్దరు నాయకుల్ని పుల్లారావు గారు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు నాయకులను మాలామాదిక నాయకులు కూర్చోబెట్టి ఏం కావాలో చెప్తే పోతుంది, వాళ్ళ బడ్జెట్ ఎలా పరిష్కారం చేయాలి చేస్తే పోతుంది. అట్లా కాకుండా విడివిడిగా స్టడీ లేకుండా మాట్లాడితే ఇలాంటి జరుగుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత జాతిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు మార్కెట్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించారు. భారతదేశంలో భిన్న కులాలు భిన్న మతాల ప్రజలు కలిసిమెలిసి జీవనం సాగిస్తూ ఉంటే రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి ఎస్సీలను అవమానపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. తక్షణమే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని, గవర్నర్ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన చర్యలకు వెనుకాడమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న దేశంలో దళితులను తక్కువ చేసి మాట్లాడడం నేరమని, దీనిపై తాము ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నామని అన్నారు. ప్రజలందరూ కులమతాలను మరిచి సోదరభావంతో జీవిస్తూ ఉంటే కుల విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి దళిత ప్రజలను చిన్నచూపు చూడటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూమిలో అనేక కులాలు ఉన్నప్పటికీ కూడా గొప్ప శాంతిమూర్తులుగా ఉన్నటువంటి భారతదేశం తమ కులాన్ని తమ మతాన్ని గౌరవించుకోవడం భారతీయుల్లో ఉన్నటువంటి గొప్పతనం. అట్ ది సేమ్ టైం ఎదుటివాడి యొక్క కులాన్ని కూడా గౌరవించడం అనేటటువంటిది గొప్ప మనసు పెట్టినటువంటి భారత జాతి భారత గడ్డ. అటువంటి దానిలో దాదాపుగా 20 సంవత్సరాలు పైచులకు అధికార ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒక దళిత జాతిని ఎవరైనా దళితులు పుడతానికి సిద్ధంగా ఉంటారా అని చెప్పి హేళనగా మాట్లాడటం, అది ఒక కులాలని కించపరిచే విధంగా మాట్లాడటం గౌరవ ముఖ్యమంత్రి గారికి తగినటువంటిది కాదు. ఇప్పుడైనా సరే ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. నాయుడు గారు దళితుల్ని ఉద్దేశిస్తూ దళిత కులంలో ఎవరైనా పుడతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి ఈ యొక్క వ్యాఖ్యల పట్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి దళితులు తీవ్ర ఆగ్రహంతో మరి ఆగ్రహ వ్యతిరేక జాలు ప్రదర్శన తెలియజేస్తా ఉన్నా. గతంలో డిసెంబర్ మాసంలో కూడా ఆయన కడప కలెక్టర్ గారు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ లో అనుమతులు ఉన్నటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసివేయడం జరిగింది. లక్షల కోట్ల కుంభకోణంలో A1 ముద్దాయిగా ఉన్న జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే అర్హత లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రిని క్రిమినల్ అని విమర్శించిన జగనే దేశంలోకెల్లా అతిపెద్ద క్రిమినల్ అని ఆయన అన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పలువురు టీడీపీ నాయకుల హత్యకు సూత్రధారి జగనేనన్న విషయం రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. కుల మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మూర్ఖత్వమని, తుని ఘటనలో కూడా జగన్ హస్తముందన్న విషయం తేటతెల్లమైందని అన్నారు. అరండల్పేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, అర్బన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతికి పరాకాష్ఠగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు తండ్రి శవాన్ని పక్కనే ఉంచుకుని సంతకాల కోసం పాకులాడిన జగన్ కు అధికార దాహం ఎంత మేరకు ఉందో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం ఇష్టం లేని జగన్ ప్రతిపక్షంగా ఉండేందుకు కూడా అర్హుడు కాడని, రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష కూడా దక్కదని అన్నారు. ప్రపంచంలో ఇంత అవినీతి దాహం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు. నీ స్వార్థం కోసం లక్ష కోట్లు సొంత జేబులు నింపుకున్నావు, దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 10 లక్షల కోట్లు నష్టపోయాయి. నువ్వు 100 కోట్లు తింటే నీ వల్ల అనేక మంది అనేక విధంగా లబ్ధి పొందారు.
నీ స్వార్థం కోసం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందంటే ఈరోజు ఎంత అభివృద్ధి నష్టపోయిందో. అనేక పరిశ్రమలు వచ్చాయి, అది ప్రభుత్వ ఖజానాలో చూపించి ఎన్నో పరిశ్రమలు పెడితే లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చాయి. ఎన్నో మంది ఎంతోమంది లక్షలాది మంది పేదలకి ఇల్లు నిర్మించి ఇవ్వడానికి అవకాశం ఉంది. భూమి లేని పేదలకి లక్షలాది మందికి ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదలు ఉన్నారు, వాళ్ళకి భూములు కొనివ్వచ్చు. నీవు చేసినటువంటి అధికార దాహంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి 20 సంవత్సరాలు వెనకమైంది. నీ ధనదాహంతో రాష్ట్ర పేదరికం నష్టపోయింది. బీసీ ఉద్యమాలు అడగడానికి కొంతమంది బీసీ ఉద్యమం జరపాలనుకున్న ప్రతి బీసీ నాయకుడు కానివ్వండి, ప్రతి బీసీ కార్యకర్త కానివ్వండి, ఒకటే మనం చేస్తాము ప్రభుత్వం తరఫున. బీసీలకు ఎక్కడ అన్యాయం జరగకుండా బీసీలకు న్యాయం చేస్తూనే కాపులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్తా ఉన్నారు. దానికోసం కమిషన్ కూడా ఏర్పాటు చేశారు, కాపుల్ని బీసీలు చేర్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, బీసీలకు అన్యాయం జరగకుండా ఎట్లా చేయాలి దానిపై. కానీ కొంతమంది మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తునిలో చేసినటువంటి అరాచకాన్ని మళ్ళా బీసీలను అడ్డం పెట్టుకొని కొంతమంది స్వార్థ రాజకీయ బీసీ నాయకులను అడ్డం పెట్టుకొని మళ్ళా అటువంటి సంఘటనలు చేయడం కోసం వారంతా కూడా ముందు కోసం ఉన్నారు. దయచేసి మీరెవరో కూడా ఈ కుట్రకి ఆకర్షితులవద్దు. స్థానిక బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో నేటి నుండి రామనామ సంకీర్తనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ప్రాతకాల ఉదయాన్నే నగర సంకీర్తన, అంకురార్పణ, మంటపారాధనతో పాటు అఖండ దీపారాధన, శ్రీరామనామ సంకీర్తన నిర్వహించారు. అలాగే శ్రీ గంగా భువనేశ్వరి సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. శ్రీ సిద్ధేశ్వరి పీఠ బాధిత శ్రీ ఓంకార క్షేత్రంలో ఈరోజు నుంచి శ్రీరామనామ సతామహోత్సవాలు అత్యంత వైభవయుతంగా జరుగుతున్నాయి. ఇవాళ మొదటి రోజున ప్రాతకాల అర్చనలు, స్వామివారి నగర సంకీర్తన కార్యక్రమం జరిగినది, అలానే అంకురార్పణ, మండపారాధన, కలశస్థాపన, అఖండ దీపారాధన, రామనామ సంకీర్తన పారాయణం మొదలైనవి. అలానే స్వామివారికి ప్రధాన మొదటి రోజున ఈ దేవాలయంలో శివ కళ్యాణం, శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. శ్రీ గంగా భువనేశ్వరి ఓంకారేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి స్వామివారికి అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క కృప పాత్ర అవసరం కోరుతున్నారు. ఈ వారం రోజులు నిత్యము ప్రతిరోజు ఒక్కొక్క కళ్యాణం జరుగున ఈ వారం రోజులు ఓంకార క్షేత్రంలో అత్యంత వైభవయుతంగా కళ్యాణాలు జరుగుతాయి. అందువల్ల 50 మంది భక్తులు విచ్చేసి ఈ క్షేత్రాన్ని యొక్క విశిష్టత తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.